మాస్టర్ సివి నమస్కారం. మొదటి భాగం నా కథ. అమ్మ, 60 సంవత్సరాలుగా మాస్టర్ గారి యోగంలో ఉన్నావు కదా, నీ అనుభవాలన్నీ కథగా రాయరాదు అంది మా పెద్దమ్మాయి కళావతి ఓ రోజు సాయంత్రం. నమస్కారం చేసుకొని ఆ కబురు ఈ కబురు చెప్పుకుంటున్నాం మేమిద్దరము. నా కథలో ఏమద్భుతాలున్నాయే, 10 మంది చదివేందుకు, అయినా చదువురాని దాన్ని నేనేం రాస్తాను అన్నాను దాని మాట కొట్టిపారేస్తూ. అలా అంటావేంటమ్మా, ఇన్నేళ్ళు యోగంలో నీకు జరిగిన అనుభవాలు తక్కువా ఏంటి? ఎప్పుడో 18 ఏళ్లకి వెళ్ళిపోవలసిన దానివి. ఈనాడు ఇలా ఉన్నావంటే మాస్టర్ దయే అంటావు కదా, ఆ కథే రాయి. పోనీ, నువ్వు చెప్పు, నేను రాస్తాను. కళావతి ఏదైనా అందంటే ఓ పట్టాన వదిలిపెట్టదు. దాని మాట పూర్తిగా పక్కన పెట్టలేకపోయాను. కళావతి చెప్పింది రైటే అక్కయ్య గారు, మీ అనుభవాలు రాస్తే మాలాంటి వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటాయి అంది జయలక్ష్మి మా అమ్మాయికి వత్తాసు పలుకుతూ. జయలక్ష్మి రావడం కూడా నేను గమనించలేదు. ఆ అమ్మాయి నాకు ఆప్తురాలు, యోగ సహోదరి. ఈ యోగంలో నాకెందరో మిత్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, కొడుకులు, కూతుళ్ళు లభించారు. గత 50 సంవత్సరాల్లో ఎప్పుడూ ఓ పెద్ద కుటుంబంలో ఉన్నట్లుగా సాగింది జీవితం. నిజానికి నా జీవితంలో ఎన్నో ఏళ్ళు ఒంటరిగానే ఉన్నాను, అయినా ఎన్నడూ ఒంటరితనం నన్ను బాధించలేదు. ఎప్పుడూ ఎవరో ఒకరు నన్ను అంటిపెట్టుకునే ఉండేవారు. స్వపర భేదాన్ని దాటగలిగితే ప్రేమ ఎంత పుష్కలంగా దొరుకుతుందో ఈ యోగ మార్గంలోనే నాకు అవగాహనకి వచ్చింది. అలాంటి ప్రేమ చవిచూశాక ఇక ఒంటరితనం ఎక్కడుంటుంది? అమ్మాయి, ప్రేమ అంటున్నావు, ఆ ప్రేమ అద్భుతం కాదా? నీ జీవితంలో అద్భుతాలు ఏమున్నాయన్నావు. 18 ఏళ్లకే జీవితం మీద ఆశదులుకున్న నువ్వు 60 వసంతాలు యోగంలో పూర్తి చేసుకున్నావు, అది అద్భుతం కాదా? అద్భుతం అంటే మ్యాజిక్ కాదమ్మా, మనకి చూసే దృష్టి ఉంటే ప్రతిరోజు ఎన్నో అద్భుతాలు మన చుట్టూ జరుగుతూనే ఉంటాయి. ఎంతోమంది సాధకుల అనుభవాలను చూశావు. నీ జీవితంలో ఎన్నో యోగ విశేషాలు జరిగాయి, అవన్నీ అద్భుతాలే కదమ్మా. నాలో నుంచి సన్నని మందలింపు వినిపించింది. నిజమే సుమా అనుకున్నాను. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు అంది కళావతి నన్ను మెల్లగా కదుపుతూ. ఏం లేదు, మీరన్న విషయాన్నే ఆలోచిస్తున్నా. ఏమో, మాస్టర్ గారి దయ ఉంటే నా కథ రాస్తానేమో అన్నాను. అలా ఆ ప్రస్తావన ముగిసింది. నా కథ రాస్తానో రాయనో మాస్టర్ అనుగ్రహం, అయితే నా కథ నెమరు వేసుకోవాలనే కోరిక మాత్రం గాఢంగా కలిగింది. నాకు మొదటి నుంచి డైరీ రాసే అలవాటు ఉంది. నా వ్యక్తిగత జీవితంలో విషయాలు రాయడం మీద నాకు ఎక్కువ ఆసక్తి లేదు. యోగంలో అనుభవాలు మాత్రం తేదీలు వేసి వ్రాసి పెట్టుకునేదాన్ని. అది కూడా ఒక పద్ధతిగా, క్రమం తప్పకుండా రాయలేదు. నా మనసుకి రాయాలనిపించినప్పుడు ఆ విషయాలు నాకు తోచినట్లు రాసి పెట్టుకునేదాన్ని. ఆ నోట్సులు తిరగేయడం మొదలు పెట్టాను. ఆ పేజీలలో ఎన్నెన్నో రోజులు, ఎన్నెన్నో సంవత్సరాలు, ఎన్నెన్నో భయాలు, బాధలు, ఉపశమనాల్లో, ఆనందాల్లో నా మనసు 60 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయింది. నా కథని నేనే చదువుతున్నట్లు అనిపించింది. నా కథ నేను యోగంలో అడుగుపెట్టిన నాటి నుండి మొదలవుతుంది. యోగంలో 60 ఏళ్ళు, ఇంతకు మించి వేరే కథ నాకు లేదు. ఈ 60 ఏళ్లలో సుఖాల కంటే కష్టాలే నాకు ఎక్కువగా ఉన్నాయి. నా జీవితం పూల పాన్పు లాంటిది కాదు, ఎన్నో ఎత్తుపల్లాలతో నిండిన దారి. కష్టాల అలలు ఎప్పటికప్పుడు ఉవ్వెత్తున నా మీద ఎగసి పెడుతూనే ఉన్నాయి. అయితే గురుకృప వల్ల అలలు నన్నెన్నడూ ముంచేయలేదు. ఎంత ఎగసినా చివరికి నా పాదాలు మాత్రం తడిపి వెనక్కి వెళ్ళిపోయేవి. నా కాలి కింద ఇసుక కదిలిపోతున్నా స్థిరంగా నిలబడగలిగే స్థైర్యం ఈ యోగం నాకిచ్చింది. యోగం సృష్టిని మార్చదు, నీ దృష్టిని మారుస్తుంది. దృష్టి మారితే సృష్టి మారుతుంది అని ఎక్కడో చదివాను. ఇదే యోగంలో నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నది. నా మనసులో రూపుదిద్దుకున్న నా కథని ఈ పేజీలలో మీ ముందుంచుతున్నాను. ఇది ఏ విధంగానన్నా ఎవరికైనా ఉపయోగపడితే నాకెంతో సంతోషం. ఈ కథ వ్రాయడంలో మరోసారి నా జీవితాన్ని జీవిస్తున్నాను. అందులో ప్రతి క్షణాన్ని అర్థం చేసుకుంటూ జీవిస్తున్నాను.
ప్రతి లిప్తును ఆస్వాదిస్తూ ఆనందిస్తున్నాను. అది నాకెంతో తృప్తి.